మరి జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సాక్రిఫైస్ చేశారు, ఎందుకు వాళ్ళిద్దరు సంప్రదింపులు జరిపారు, జనసేన సంబంధం లేకుండా మరి భారతీయ జనతా పార్టీ దిగిపోయి ఉంటే అయిపోయింది? జనసేన అయితే అప్పుడు ముందు చెప్పిందే ఏమైనా మేము పెడతామని, చివరి నిమిషంలో అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఏమన్నా మేము కూడా పెడతామని ఏమన్నా వెళ్ళిందా? కూర్చోలేదు కదా. సైలెంట్గా వీళ్ళు అభ్యర్థులను అనౌన్స్ చేశాక అప్పుడు జనసేన కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాక ఏం బీజేపీకి ఇగోన దాన్ని దెబ్బగొట్టాలి, ఓడించాలి. అప్పుడు వైసీపీ వాళ్ళు ఒకవైపు, జనసేన వాళ్ళు ఒకవైపు, ఇద్దరు రెండు వైపులా బీజేపీని టార్గెట్ చేసుకొచ్చారు. సరే, వైసీపీ వాళ్ళని వాళ్ళు కేర్ చేయలేదు, ఎందుకంటే రఘునంద ఆయన ఉన్నాడు కదా, రఘునందన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని లైట్ తీసుకున్నారు. జనసేన దాన్ని అట్లా చేసుకోవడం కరెక్ట్ కాదనుకున్నారు. ఇంకోటి వీళ్ళు కాపు సామాజిక వర్గ ప్రతినిధులే కాబట్టి మనవాళ్ళే మనకి జలగొట్టడం కరెక్ట్ కాదనుకుని పవన్ దగ్గరికి ఎవరు వెళ్ళింది, కిషన్ రెడ్డి నన్ను లక్ష్మణ్ వాళ్ళు ఏదైనా పంపించడం, ఆయన అక్కడితో మా వాళ్ళందరూ విత్డ్రా అన్నారు. అక్కడ వాస్తవంగా అది పొత్తు అందామా, పొత్తు ధర్మం అందామా? మామూలుగా అయితే కనుక పొత్తు అయితే కనుక మీరు పది మాకు పది అన్న ఇవ్వండి అని అడగాలి, అది కాదు కదా. బేసిక్గా వీళ్ళు ముందు అనౌన్స్ చేసింది, సైలెంట్గా అనౌన్స్ చేసేసారు, తర్వాత సైలెంట్గా టోటల్ విత్డ్రాయాలి అనౌన్స్ చేశారు. అంటే సంప్రదింపులు జరపడం బట్టే కదా విత్డ్రాయల్ చేసుకున్నారు. అదే, అది సంప్రదింపులు అనాలా లేదంటే కనుక రిక్వెస్ట్ అనుకోవాలో అది ఎవరిష్టం వాళ్ళది. నా దృష్టిలో అయితే అది సంప్రదింపులు అనను నేను, ఎందుకంటే సంప్రదింపులు అంటే ముందు నుంచి జరుగుతాయి. ఇదిగో మేము ఇన్ని పోటీ చేస్తాం, ఇప్పుడు ఇప్పుడు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్స్కి. ఎలా చేసుకున్నారు ఇద్దరు, విజయవాడ వైజాగ్ గుంటూరు అన్ని చోట్ల కూడా ఇద్దరు కూర్చున్నారు. మీకు మీరు 30 మేము 10, లేదా మేము 30 మీరు 10, ఇట్లాగే కదా. ఏ ఏ డివిజన్లో ఎవరు పోటీ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అభ్యర్థులు ఎవరిష్టం వాళ్ళదే, అంతేగాని జనసేన కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళు తీసుకోవాలా లేకపోతే బీజేపీ కన్ఫర్మేషన్.